కలర్ డ్రెస్ వాళ్ళు అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఏం ఫర్దర్ లేదు, ఎంత మైల్ సాయి బాబా సాయి బాబా సాయి బాబా ఇస్తారా రస్తా 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 రే సారా రస్తే ఇస్తారా 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 బా ते इस तरह करे और नो रास्ता रास्ता रे रास्ता रास्ता रे ओ ओ हो हो మళ్ళీనా బో ఏదో కొండ ఎక్కుతున్నాం మేము. రాయ్ బాబా నీ దగ్గర రావడానికి ఇంత కఠినంగా ఉందా రోడ్డు? అమ్మో పీస్ఫుల్గా చెప్పి ఇక్కడేమో ఇంత పెద్ద రోడ్డు ఎలా చేసావా? ఏంది బాబా ఇది? నైట్ టైం బాబోయ్ ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదు, మంచి డేంజర్ రోడ్లా ఉంది. షిరిడీకి ఇదంతా ఎలా తిరుగుతారు? ఓన్లీ మార్నింగ్ అనుకుంటా నాకు తెలిసి. బస్సు నాకు తెలిసి మొత్తం మార్నింగ్ టైమే ఈ రోడ్డు అంతా, నైట్ అయితే పెద్ద బిస్కెట్టే. బామ్మో ఆ రోడ్డు నైట్ టైం చేపట్లో అంటే చాలా కష్టం. అట్లీస్ట్ ఘాట్ రోడ్డు అయినా కొంచెం మెల్లగెళ్ళచ్చు. అలా పక్కన స్కిట్ అయిపోతుంటే మాదైతే ఫెంటర్ లేచిపోయి నింది ఆడ. మళ్ళీనా ఓ బాబా ఓ బాబా సాయి బాబా Yeah.
ఒకసారి తలకైతే ఢంగ అంది చిన్న టైర్కి. ఇక్కడ దగ్గరలో బంక్స్ కూడా సరిగ్గా లేవు బాబాయ్, నేను ఫుల్ టైం కొట్టిస్తున్నాను కాబట్టి సరిపోయింది. ఎందుకు డౌట్ కొందరా, పెట్రోల్ కొట్టించుకుంటే బెస్ట్ ఏమో. అది అది మనకు కావాల్సినప్పుడు అన్ని దొరికితే అట్ట, పెట్రోల్ బంక్ లేదు. మీ నేను ఎందుట్లా కూర్చుని పెడు చలికి. ఓహో ఫుల్ కూలింగ్ చలి గాలి. వావ్ ఇంకా హైలైట్ రెండు రోడ్డు బాగుంది, బాగా వెళ్ళిపోతున్నావా. ఓ గుడికి వెళ్తున్నట్టు ఉందా ఏమన్నా, ఎందుకు గుడికి వెళ్తున్నట్టు లేదు అసలు. అమ్మ మళ్ళీ లడాక్ అలా వెళ్తున్నట్టుంది. కొండలు కనపడుతున్నాయా, మొత్తం ఫుల్ మంచులు, సూపర్ ఉంది చూడటానికి వ్యూ. అసలు చూడడానికి ఆ విజు ఫుల్ మంచు. మళ్ళీ మేమే కులు మనాలి అలా వచ్చినట్టు ఫీల్ వచ్చింది. బాబా అప్పుడు అర్థం అవుతుందా ఇక్కడ మాకు ఇప్పుడు ఏ రేంజ్లో చలి ఉందో. తమ్ముడో ఉండాలి. బాబా సార్ మిర్రర్ చాలా కాలమైంది కదా వచ్చి షేడు. అసలు నేను ఇంత ఎంత ఇమాజిన్ చేసుకోవాలి అసలు ఎంత కూల్ ఉంటుందని. మంచు పెడుతుంది ఇంత మధ్యాహ్నం, మంచు పెడుతుంది. ఇప్పుడు ఆ కొండల దగ్గరికి వచ్చేసాం మనం. బావ్ రైట్ సైడ్ చూడండి మంపులు, ఆ కొండలు అలా వెళ్తుంటాయి గ్రీనరీలో. సూపర్ మంచు పడుతుంది. ఇప్పుడు సూపర్ కదా లొకేషన్. షిరిడీకి ఇలా ఉంటుందా లొకేషన్? ఇన్కేస్ మేము షిరిడి అనుకోకుండా ముంబై వెళ్ళిపోయి ఉంటే బొబ్బేగాడ్ లాగా ఆ సిటీ మధ్యలో ఏదో చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ నేచర్ మొత్తం మిస్ అయిపోయి సూపర్ అంటే సూపర్. వావ్ ఇది మరీ క్లోజ్, ఈ మౌంటైన్ అయితే చాలా క్లోజ్గా ఉంది దగ్గరలో. ఓ బాబా నాకైతే ఇళ్ళల్లో ఇళ్ళ వెళ్ళిపోవచ్చు అసలు నడుచుకుంటూ నల్లగా ట్రక్కింగ్ వేసుకుని. రామ్తేజ్ ఫోర్ట్
నా గుంట జస్ట్ మిస్ ఇప్పుడు సారీ వాటర్ బాటిల్ కొనుక్కోవాలి రామ్ తేజ్ విల్లా వాటర్ బాటిల్ తీసుకోరా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఓకే మొత్తానికి నాసిక్ వచ్చాం తీరా నాసిక్ లారీలు నాసిక్ నుంచి 84 అనుకుంటా షిరిడి నాసిక్ అవుట్స్కట్స్ మీద నుంచి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు నాసిక్ సిటీలోకి వెళ్ళి అంతా చూసి షిరిడి వెళ్ళేపాటికి 4 అయిపోతుంది సిటీ అవుట్స్కట్స్ మీద నుంచి వెళ్ళిపోతున్నాం నాసిక్ నుంచి 84 ఉంది కొంచెం వాన కూడా పడుతుంది ఇక్కడ మళ్ళీ కూల్ ప్లేసా ఫస్ట్ టైం చూడటం రేపు వచ్చినా వాళ్ళ వాళ్ళ పడిపోతున్నాయి ఇక్కడ ఇంత కూలా వాన పెడితే పడింది కానీ చాలా కూల్ అసలు నాసిక్ మా విజయవాడ గన్నవరం కూడా ఇలాగే ఉంటే అంత బాగుండు ప్రతిసారి ఓ అక్కడ ఎలా ఉంటాయో తెలుసా తార్ రోడ్డు మీద కాలు పెడితే తాటి చెట్లు కాలు పెట్టినట్టు ఉంటుంది బట్ వేడిగా ఆంధ్ర ఫుడ్ తినాలనే కోరిక ముందు ఈ సిటీని అవాయిడ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి అవుట్స్కట్ మీద నుంచి వెళ్ళిపోతాం స్ట్రైటాగా వీడేం తిట్ట చూస్తున్నాడు బైకోడు కారుడు పడుకున్నాడేమో సిగ్నల్లో ఇంత రాంగ్ రూట్లో వచ్చావే వాన బీభత్సంగా పడుతుంది ఇంకా స్లో అవ్వాల్సి వస్తుంది దీనివల్ల నేను అసలు తగ్గేది లేదు వెళ్ళాల్సిందే అసలు ట్రిక్ మొత్తం ఎంత పడుతుంటుంది అన్నమాట అయితే వానాకాలంలో వస్తే సరిపోయింది నేను వెళ్దాం అనుకున్నా నేను ఫాస్ట్గా వెళ్దాం అనుకున్నా రోడ్డే ఇలా ఉంటుంది ఇది పర్లేదులే ఇది స్లోగా సాయంత్రం కానీ వెళ్దాం అనుకున్న రోడ్డేమో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం అంతా ఫేటు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో క్యాడ్బరీలో వెళ్ళడానికి కూడా లేదు అన్నీ గుంటలు గుంటలు పోయినా ఏం చాంది ఇప్పుడు దీని నుంచి అట్లా బయటపడటం రే నేను త్వరగా షిరిడి వెళ్ళాలిరా లారీ అరే స్ట్రైటా క్యాడ్బరీ స్టేషన్ ఊపేస్తుంది క్యాడ్బరీలో దిగితే ఈ లారీ కూడా ఏమో బురద చల్లుతూనే ఉన్నాడు బురద షవర్ బాత్ ఇక్కడ అరే
కినాడా కాజా కాజా కైకలూరు పాజా పాజా బాగా హెల్మెట్ ఇప్పుడు నా హెల్మెట్ చూడాలి మొత్తం బురద 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 చూడదా అంటే ఇప్పుడు గ్లౌజ్ మురక అవుతుంది ఆగుదామంటేనేమో ఈ లారీ వాళ్ళు వచ్చేస్తున్నారు అమ్మా అమ్మయ్య మంచి రోడ్డు వచ్చింది అమ్మో నాసిక్కో దండం అయ్యా సరే మిర్రర్లా కనపడుతుందా గోప్రో కూడా లైఫ్ గోప్రో నా హెల్మెట్ బే బా 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 GoPro ఇది హెల్మెట్ పరిస్థితి ఇలా తయారైంది మొత్తం బురద బురద షూస్ చూడు మొత్తం బురద 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 ఎంత నెంబర్ తెలియదు ఇట్లా ఇక్కడ నుంచి ఎంత ఉందిరా 14.5 బాబా ఎంత తడిసినా ఏం చేసినా అసలు ఇప్పుడు ఈ రైడ్ మొత్తం పేరు బురద రైడ్ అని పెట్టొచ్చేమో అబ్బో అబ్బో మొత్తం వాన దాకా నుంచి వాన మాత్రం విరగ్గు గురుస్తుంది నువ్వు అట్లా గురు మేము మాత్రం అసలు ఆగమని చెప్పి మేము వెళ్ళిపోతున్నాం అండ్ ఇక్కడ నుంచి ఇంకా అంతే అంతే డిస్టెన్స్ 15 కిలోమీటర్స్ ఉంది అంతే చాలు బాబోయ్ అండ్ త్వరగా వెళ్ళిపోయి బా పిచ్చ ఆకలి 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 అండ్ ఈ రైడింగ్స్లో అంతే కొంచెం కష్టం ఆకలికి ఓచుకోవాల్సిందే ఇక్కడ నుంచి అన్నీ తక్కువలో తక్కువ 300 డైలీ 300 350 అలా ఉన్నాయి కానీ అండ్ హవర్స్ వచ్చేసి గట్టిగానే పడుతుంది ఇలా ఉన్నాయి రోడ్స్ అవన్నీ నేషనల్ హైవేస్ కాదు మామూలు రోడ్స్ ఇలాంటి రోడ్లలో పెద్ద పెద్ద గుంటలు ఉంటాయి అండ్ సడన్లీ ఆ గుంట దగ్గరే నా మిస్టేక్ జరిగిందంటే చాలు ఎందుకు వచ్చింది అని చెప్పి కొంచెం మెల్లగా వెళ్ళటం బెటర్ కదా సో మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది చాలా తక్కువ కిలోమీటర్స్ ఇలా వెళ్ళడం అంటే అమ్మో కొంచెం పెయిన్ఫుల్ ఫుల్ ఆకలి నాకైతే అసలు ఇప్పుడు అక్కడికి వెళ్ళి బురద మొహాలు వేసుకొని ఆంధ్ర మీన్స్ ఎక్కడే నడవాలేమో ఈ బురదంతా చూసాడు రాణిస్తాడో లేదో అంతేనా మనవాడు కదా తమ్ముడిని వాళ్ళు కట్టేశారు పాపం
ఆగుతాం వెళ్ళి. బా మామూలుగానే చలైతే ఫుల్ చలి. ఇప్పుడు వెళ్ళి ఫుల్గా తినేసి తింటూ తింటూ మంచి హోటల్ ఎత్తుక్కొని రూమ్కి వెళ్ళి చక్కగా పడుకొని సాయంత్రం 5:30కో 6:30కో దర్శనానికి వెళ్తే హ్యాపీ అని బట్టు రాసింది. ఇవాళ సండే, సండే పూట ఇక్కడ జనం ఎలా ఉంటారో ఏమో. డ్రెస్ అయి స్టార్ట్ అయ్యా. ఓ బురద కూడా అది నల్లగా ప్యాంట్లో నుంచి షూగా గారడం నాకు తెలుస్తుంది బాబోయ్. ఇప్పుడు వెళ్ళి షూగా కూడా కడుక్కోను. బట్ నైస్ రైడ్. ఎంత దోలు దొరుకుతున్నా సరే ఇది మాత్రం మనకు ఆగదు. గుజరాత్ నుండి మహారాష్ట్ర షిరిడి వచ్చేసాం. వాళ్ళంతా కొంచెం డివోషనల్ రైడ్. ఆహా, మొత్తం మీద ఇక్కడ ఎక్కువ రైడ్ వాన్లో ఎక్కువసేపు వెళ్ళింది ఇవాళ. ప్రతి ప్రతికు వచ్చిన వాటిల్లో పోల్చుకుంటే మొత్తం ఇన్ని అవర్స్ వాన్లో రైడ్ చేసింది అయితే ఇవాళ. నాకేందో ఎల్కి ఒక దాంట్లో ఇలా తిరుగుతూనే ఉంటా చూడండి, సేమ్ నాకు ఆ ఫీల్ వస్తుంది. ఇప్పుడు ఇంకా నా 15 కిలోమీటర్స్. ఓకే వాన కానీ నేను 8కి తగ్గట్లే అక్కడ అయినా కదా. అంత కష్టంగా అవసరమా మూసుకుని పక్కన ఆపుకోవచ్చు కదరా అంటారేమో. ఆకలి, పిచ్చి ఆకలి వేస్తుంది. సరే మామూలుగా కాదు బుద్ధం నుంచి సరే తినలా. ఇక్కడ ఇక్కడ అంతరం మీద జరుగుతాయని ఒక చిన్న ఆశ, దాని గురించి అసలు దారిలో నాసిక్ అన్నీ వెళ్ళేసా. లేకపోతే నాసిక్లో అట్లీస్ట్ ఏదో ఒకటి చిన్నగా తినేసి ఇక్కడికి వచ్చేవాళ్ళం. అక్కడక్కడ కూడా పడుతుంది వాన. రే బులారో తక్కువరా. కొరకు వచ్చిన 400 కిలోమీటర్స్ ఒక ఎత్తు అయితే ఈ లాస్ట్ 4 కిలోమీటర్స్ ఒక ఎత్తులా ఉంది. ఈ వానకి ఎక్కడైనా ఆగిపోదామా అంటేనేమో ఆకలి వస్తుంది. ఇంకా 4 కిలోమీటర్స్ లేదా అనిపిస్తుంది. ఏం లేదు షిరిడి అమ్మయ్యా. వచ్చేసాం. వచ్చేసాం. శ్రీ విష్ణు ఏకనాథ. అమ్మా, షిరిడి 3 కిలోమీటర్స్. వావ్ బాబా, భక్తులు ఆల్రెడీ లైన్లో వెళ్ళిపోతున్నారు. నేను డైరెక్ట్ గుడికి పెట్టామా లేకపోతే? ఆహా సాయిబాబా.
వెల్కమ్ టు షిర్డీ. షిర్డీ రాకముందే బాబా దర్శనం అయిపోయింది. వెల్కమ్ టు షిర్డీ. ఏమన్నా తడిసామా అసలు, మామూలుగా తడవాల. అర్జెంటుగా తినడానికి హోటల్ 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 ఓ మాయ్ బాబా సోల్డ్ షిర్డి. ఓకే షిర్డి ఎంటర్ అయిపోయాం. అర్జెంటుగా ఆంధ్ర మిల్స్ తెలుగు బోర్డ్ ఎక్కడ కనబడితే ఇంకా అక్కడ ఆగిపోతా. అసలు ఇక్కడ తెలుగు బోర్డ్ ఉంటుందా ఆంధ్ర మిల్స్ అని. చెప్పింట ఇంకన్నా ముందే వచ్చాం. 2:30కి వస్తామని చెప్పింది. 1:42 కల్లా వచ్చేసాం. గుడి ఓ ఎమ్మా అంతా గుండె జల్లంది ఒకసారిగా మీదకి రాగానే. ఈ వానకి ఎక్కడ స్కిడ్ అవుతుందని నా భయం. బ్రేకింగ్ అయితే ఆపేయాలంటే ఆపేయచ్చు. ఎట్రా స్ట్రైట్ స్ట్రైట్ సాయి బాబా సాయి బాబా. త్వరగా వీల్స్ చూపించదండ్రి. 19 డేస్ అయింది తెలుగు ఫుడ్ తిని. ఆంధ్ర భోజనం ఆహా ఇదేంటి ఇదేనా విజయవాడ తిప్పుతా తినేద్దా. సీనాను సీ హోటల్ సహా ఒకసారి రాదు. ఇది ఎలా ఇదైతే బాగుందిరా చూడ్డానికి. చూడ్డానికి కాదు కానీ అదే వెళ్దాం విజయవాడ. హోటలా చూసేసా చూసేసా దాటేజీ వెళ్ళిపోయాం అనుకుంటున్నారు వాళ్ళు. ఆంధ్ర భోజనం టిఫిన్స్ పర్టిక్యులర్లీ విజయవాడ. విజయవాడ వారి సాయిదేవ టూరిజం క్యా అమ్మా ఎమ్మీ ఎమ్మీ ఫుడ్ ఇప్పుడు విజయవాడ వారి అంట. అందరు తెలుగులేనా ఏంది. ఓకే ఫస్ట్ సాంబార్ ఇడ్లీ చెప్పాం. పొగలు పొగలు అసలు మామూలు చీటింగ్ కాదు హోటల్. రైట్ నా జాకెట్ మర్చిపోయా. మూసుకొని కూడా వచ్చాడు నా వెనకాల. మ్యాప్ పెట్టావా? ఈ హోటల్ ఖజా
ఖానా ఖజానా అంట హోటల్ పేరు. అసలు ఫుల్ మామూలు ఫ్రాడ్ కాదు. బరే బండి చూడు ఎలా అయిందో బురద. తెలుగు వాళ్ళు బోర్డు చూసి తెలుగు వాళ్ళు వస్తారు అండ్ పర్టికులర్ ఇక్కడికి వచ్చే ట్రైన్ మన్మాడ ఎక్స్ప్రెస్ మొత్తం విజయవాడ నుంచి కాకినాడ నుంచి వస్తారుగా. వాళ్ళందరూ చూసి అట్రాక్ట్ అవ్వాలని ఇక్కడ తెలుగు బోర్డు పెట్టారు. అంతే, వీళ్ళు తెలుగు వాళ్ళు కాదు, వీళ్ళు విజయవాడ వాళ్ళు కాదు. పర్టికులర్లీ 5-6 సార్లు అడిగా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా హోటల్లో, ఎవరైనా ఉన్నారా మాకు నచ్చినట్టు చేసుకుని తింటామని. ఒక ప్లేట్ అదే ఎక్కారా, అందుకే ఒక ప్లేట్ సాంబార్ ఇడ్లీ చెప్పి నాకు తెలిసి ఉంటుందండి. ఇట్లాగే ఒక ప్లేట్ సాంబార్ ఇడ్లీ చెప్పి జంపు. ఇప్పుడు మేము వెళ్ళే హోటల్లో అండ్ రియల్ తెలుగు ఫుడ్ ఎక్కడైనా పడతా మంచిగా. నిజంగా చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్. 19 డేస్ తర్వాత అన్ని రిటే కదా. ఇద్దరా బాబు, మేము రూమ్ బుక్ చేసుకున్నాం. మరి హోటల్ మ్యారీ గోల్డ్ రెసిడెన్సీ అంట, 2100 తీసుకుంటున్నాడు ఇప్పుడు. ఆన్లైన్లో పే ఆన్లైన్లో బుక్ చేసా. ఎందుకు ఇలాంటి హోటల్స్ అంటే, నేను మ్యాక్సిమం ఒక హోటల్కి ఒక 1500 to 2000 పెడతానా. ఎందుకు వై అంటే, బండి ఉంది కదా, బండికి సెక్యూరిటీ స్టేట్ కానీ స్టేట్లో నుంచి వచ్చి ఎవరిని అడుగుతాం ఇక్కడ. కనీసం పోలీస్ స్టేషన్ ఎటో కూడా వెళ్ళాలన్నా కూడా తెలియదు. సో ఒక మంచి హోటల్ ఉంటే వాళ్ళ దగ్గర వ్యాలెట్ పార్కింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ప్రశాంతంగా పడుకోవచ్చు ఇంతసేపు డ్రైవింగ్ చేసినందుకు. సో అందుకని ఒక హోటల్కి 2000 అంటే 1500 నుంచి 2000 లోపు రూమ్ తీసుకుంటున్నా. అండ్ ఇది టూరిజం టైం అయినా కూడా అండ్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు షిరిడి అంటే గురు పౌర్ణమి, ఆ టైంలో అయితే అసలు ఇక్కడ మేము ఇప్పుడు తీసుకున్న రూమ్ వచ్చేసి 5000 అనుకుంటా. మ్యారీగోల్డ్ రెసిడెన్సీ అంట. సో 1500 to 2000లో ఓ మై గాడ్ వాన్ పడిపోతుంది లోపల. 1500 to 2000లో అన్న హోటల్స్ ఉంటే ఇన్ కేస్ 100-200 ఎక్స్ట్రా అయినా సరే నేను పెట్టేసే వెళ్తున్నా. ఎందుకంటే మనకి బైక్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. మనం ఎక్కడో పైన ఎక్కడో వేరే ఫ్లోర్లో ఉంటాం, కింద ఎక్కడో బండి ఉంటుంది. నేను అసలు ఇంత డ్రైవ్ చేసి ఇంకా 3-4 గంటలు అటు ఇటు తిరగలేను. 500-600 రూమ్ తీసుకుని రోడ్డు మీద బండి పెట్టేసి మాది ఆదిలు అన్నట్లు వదిలేయడం నా వల్ల కాదు. ఇటురా స్ట్రైటా. అందుకని నాకు నా బండి ఇంపార్టెంట్. సో ఇది ఇదే ఎందుకే చేస్తున్నా. సో ఇప్పుడు వెళ్ళేది కూడా 3-star హోటలే, మ్యారీగోల్డ్ రెసిడెన్సీ అంట. అసలు ఈ బురద అవతారం చూసి మమ్మల్ని రాణిస్తాడో లేదో. ఓకే, యూడో తీసుకుందాం. బిస్కెట్ ప్యాకెట్ పేరు పెట్టుకున్నాడు వీడు ఇంత స్టార్ హోటల్ పెట్టుకుని. ఓ మామ, హోటల్ వాడు మాట చెప్పాడు. అసలు నాకు ఏం ఆడాలో నాకు అర్థమే చాలా. ఇంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది సార్. అదే మీరు తెలుగు వాళ్ళు కాబట్టి అది చూసి మీరు అట్రాక్ట్ అయ్యారు. పక్కన బోర్డు చూడండి అన్నాడు. ఏంటని చూస్తే అక్కడ మలయాళం వాళ్ళు ఈ రోడ్లోనా, అక్కడ మలయాళం బోర్డు ఉంది, ఇంకో పక్కన తమిళ్ బోర్డు ఉంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ చూసుకొని ఏ మందే అని మేము ఎట్లా దూరేమో అట్లా దూరతారంట. అందుకే మేము బిస్కెట్ అవ్వలేదుగా.
ఓకే ఒక ప్లేట్ సాంబార్ ఇడ్లీ చెప్పాం, అర్థమైపోయింది మన టేస్ట్. ఓకే మీది కూడా ఇంకా గుజరాత్ టేస్ట్లోనే ఉంది వద్దులే అని చెప్పి ఇంకెక్కడికైనా తినే వెళ్ళి తినే ప్రస్తుతానికి ఇక్కడ దగ్గరలో నాకు తెలిసి కేఎఫ్సీ లేఅవుట్ ఉంటాయి కాఫీ డే. ఎట్రా వెళ్ళి బ్రెడ్ ఆమ్లెట్ ఇలాంటివి తినేసి, బట్ చాలా ఎక్సైట్ అయ్యాను, మంచి డిసప్పాయింట్మెంట్. మరలా ఈవినింగ్లో ఇంకా ఇక్కడ రేపు ఈ టైం దాకా ఇక్కడే ఉంటాం. సో ఇంకా 12 hours 13 hours ఉంది మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి. కన్ఫామ్గా మంచి తెలుగు ఫుడ్ని పడతా, అసలైన ఒరిజినల్ తెలుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఫుడ్ పడతా. కన్ఫామ్గా ఒరిజినల్ వాళ్ళనే పడతా. ఇంత దగ్గరలో ఫుడ్ ఉందని తెలిసి కూడా ఎత్తకపోతే ఎలా బో రైట్. యాక్చువల్లీ కాస్త గ్రాండ్ అది తీసుకుందాం అనుకున్నాం కానీ ఇక్కడ అదిగో మ్యారీ గోల్డ్ అరే బిస్కెట్ ప్యాకెట్ అమ్మా మ్యారీ గోల్డ్ అరే హెయిర్ డ్రైయర్ ఉంది అక్కడ రా. హెయిర్ డ్రైయర్ అడుగు ఇవన్నీ ఒకసారి లాండ్రీ వాడిని కూడా పిల్లమ్మ ఈ బట్టలు మొత్తం రేపటికల్లా ఇచ్చేస్తాడు మళ్ళీ. బా ఓకే అబ్బా అబ్బా అబ్బాబ్బా ఆర్చిలో కొన్న సాక్స్ మొత్తం ఎన్ని తడిసి కంపు, మన ఫ్యాంట్ మొత్తం బురద అమ్మా. మొత్తానికి షిరిడి షిరిడి వచ్చాం రా మొత్తానికి. నీళ్ళల్లో బురదలు ఆటలు ఇట్లు తేలి